Hi friends, welcome to our channel Telugu Info Media. Tirumala Tirupati Kaliyuga Vaikuntham Bhaktulu Korina Korikalu Teerche Kondanta Devudu Aa Venkanna Swami. Aa Swamini Edu Kondala Vadani Govindudani Balaji Ani Malayappa Ani Ila Enno Perlato Bhaktulu Pilchukuntaru. Prapancha Vyaptanga Bhaktulu Tarali Vache Tirumala Tirupatilo Tappakunda Darshinchavalsina Pradesham జపాలి తీర్థం. ఈ ప్రదేశంలో ఎందరో మహాత్ములు, యోగులు, సాధువులు సిద్ధి పొంది తరించారు. దేవతలు నడయాడిన ప్రదేశంగా పురాణాల్లో చాలా ప్రాముఖ్యతను కలిగిన ప్రాంతం. సాక్షాత్తు హనుమంతుడి కోసం తల్లి అంజనాదేవి తపస్సు చేసిన పవిత్ర ప్రదేశం. ఈ జపాలి ఆంజనేయ స్వామి దర్శనం మాత్రం చేతనే పంచమహాపాతకాలు, భూతప్రేత పిశాచ బాధల నుండి విముక్తులవుతారని స్కందపురాణంలోని వెంకటచల మహత్యంలో తెలుపబడింది. అంతటి అత్యద్భుతమైన మహిమలు గల ఈ జపాలి ఆంజనేయ స్వామి ఆలయం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. తిరుమల శ్రీవారి ఆలయానికి ఉత్తరంగా 5 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అరణ్యంలో జపాలి తీర్థం ఉంది. దీనినే జాబాలి తీర్థమని కూడా పిలుస్తారు. జాబాలి మహర్షి శ్రీరాముడి కోసం తపస్సు చేసిన ప్రాంతమని చెప్తారు. ఇక్కడ ఆంజనేయ స్వామి స్వయంభూగా వెలిసాడని పురాణం. ఇక్కడి జపాలి తీర్థంలో స్నానం చేసిన భక్తులు పాపాల నుండి విముక్తులవుతారని భక్తుల యొక్క విశ్వాసం. ఇక్కడే రామకుండ్, సీతకుండ్ తీర్థాలు ఉంటాయి. శ్రీరాముడు రావణ్ణి సంహరించిన తర్వాత ఈ ప్రాంతానికి వచ్చాడని, శ్రీరామచంద్రుడు స్నానాన్ని ఆచరించడం చేత ఈ తీర్థానికి రామకుండ్ అని, సీతాదేవి స్నానాన్ని ఆచరించిన తీర్థానికి సీతకుండ్ అనే పేరు వచ్చిందని పురాణం. ఇక్కడ రామకుండ్ తీర్థంలో 7 మంగళవారాలు స్నానం ఆచరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం. ఇక ఇదిలా ఉంటే మరొక కథ ఆధారంగా దేవతల కోరిక మేరకు శ్రీ మహావిష్ణువు రామవతారం అవతరించాడు. జాబాలి అనే మహర్షి ఆంజనేయ స్వామి రూపాన్ని ముందుగానే ప్రసన్నం చేసుకోవడానికి అనేక ప్రాంతాల్లో తపస్సు చేసుకుంటూ ఈ ప్రాంతానికి చేరుకోగా ఇక్కడ రుద్రుడు ఆ మహర్షి తపస్సుకు మెచ్చి తన రాబోయే అవతారం గురించి చూపిస్తాడు. అదే ఆంజనేయ స్వామి అవతారం. ఈ విధంగా తిరుమల కొండపైన 108 పుణ్యతీర్థాలు ఉండగా అందులో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. పచ్చటి ప్రకృతి మధ్యలో అరుదైన జంతుజాలం కూడా మనకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా, మరి ఇలాంటి ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. మీకు ఈ వీడియో నచ్చితే తప్పక లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.